హలో పిల్లలు ఇవాళ మనం బ్లాచ్ తీరం గురించి నేర్చుకుంటున్నాం బ్లాక్ తీరం ఓకే బ్లాచ్ అనొచ్చు మీరు బ్లాక్ కూడా అనొచ్చు బ్లాక్ తీరం స్టేట్స్ దాట్ సొల్యూషన్ టు ద స్క్రాడిజర్ ఈక్వేషన్ ఇన్ ఎ పీరియాడిక్ పొటెన్షియల్ టేక్ ది ఫామ్ ఆఫ్ ఎ ప్లేన్ వేవ్ మాడ్యులేషన్ బై పీరియాడిక్ ఫంక్షన్ ఇది మీకు డెఫినేషన్ అండి అసలు ఈయన బ్లాక్ తీరము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి ఓకే మనకి క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ తెలుసు మనకి క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ గురించి తెలుసు జోన్ థియరీ గురించి కూడా తెలుసు జోన్ థిరీలో వచ్చేసి బ్లాక్ వచ్చేసాడు ఫస్ట్ వన్ ఈజ్ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ క్లియర్గా నేర్చుకుందాం మనం ఓకే క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ మూడు ముక్కల్లో మనం నేర్చుకుందాం ఫ్రీ ఎలక్ట్రాన్ థీరీ చూ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ రైట్ మనం క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో మనం అబ్జర్వ్ చేస్తే ఏముంటుందంటే సపోజ్ మనం ఒక అయానిక్ క్రిస్టల్ తీసుకున్నాం అనుకోండి ఇలా ఉంటుంది అనుకోండి క్రిస్టల్లో రెగ్యులర్గా అంటే మెటల్లో గురించి చెప్తున్నాను మెటల్లో ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందంట మెటల్లో ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది చూడండి ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఎక్కడికైనా మూవ్ అవుతుంది ఇట్లా ఓకే ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఓకే ఇన్సైడ్ ది గ్యాస్ గ్యాస్ లాగా అంటే కెనటిక్ ఎనర్జీ కెనటిక్ గ్యాస్ ఈక్వేషన్స్ అన్నీ మనకు అప్లై చేసుకోవచ్చు మనం కెనటిక్ థియరీ అన్నీ అప్లై చేసుకోవచ్చు ఓకే న్యూటన్ లాస్ మీద మనకి ఈ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ డిపెండ్ అయి ఉంటుంది ఇంకొకటి ఈ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో మనకి కాన్స్టెంట్ పొటెన్షియల్ ఉంటుంది ఎలక్ట్రాన్కి ఎంత ఉంటుందండి కాన్స్టెంట్ పొటెన్షియల్ ఉంటుంది సో దీనివల్ల చాలా కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకోగలిగాం లైక్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది మెటల్స్ ఓకే చాలా విషయాలు అర్థమైపోయాయి మనకి కానీ కొన్ని విషయాలు అర్థం కాకపోతే అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ మన డ్రూడ్ లారెన్స్ స్టార్ట్ చేశారు వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా మీకు ఇది నైన్టీన్ జీరో జీరోలో డ్రూడ్ అండ్ లారెంజ్ ఓకే సో క్వాంటమ్ క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ తి మీకు తెలుసు క్లాసికల్ అంటే మ్యాక్రో పార్టికల్ గురించి చదువుతున్నాము క్వాంటమ్ అంటే స్మాల్ పార్టికల్స్ గురించి చదువుతున్నాం క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఓకే క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ వచ్చిన తర్వాత మనకి అక్కడేమో కంటిన్యూస్ ఎనర్జీ ఉంటుంది ఎనర్జీ దగ్గర ఎనర్జీ ఎలక్ట్రాన్ దగ్గర ఎనర్జీ కంటిన్యూస్ ఉంటుంది కాన్స్టెంట్ పొటెన్షియల్గా మూవ్ అవుతుంది ఓకే ఇక్కడ డిస్క్రీట్ ఎనర్జీ ఉంటుందని మన క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో సోమర్ ఫెల్డ్ చెప్పాడు మనకి ఓకే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో చెప్పాడు ఈయన నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సోమర్ ఫెల్డ్ సుమర్ఫీల్డ్ థిరీ అంటాం మన క్వాంటమ్ ఎలక్ట్రానిక్స్లో ఓకే డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి మరి కా పొటెన్షియల్ వచ్చేసి కాన్స్టెంట్ ఉంటుంది మనకి పొటెన్షియల్ వచ్చి కాన్స్టెంట్ ఉంటుంది ఓకే సో థర్డ్ వన్ వచ్చేసి జోన్ థియరీ అంటాం మనం జోన్ థీరీ జోన్ థీరీ ఓకే నాకు ఇన్ ఇన్డెప్త్కి వెళ్ళట్లేదండి నేను చాలా మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి మనం బ్లాక్ థీరీ బ్లాక్ థీరియం గురించి మాట్లాడుకుందాం కాబట్టి నేను ఎక్కువగా ఇన్డెప్త్ కాన్సెప్ట్ వెళ్ళట్లేదు జోన్ థియరీ బ్లాక్తో స్టార్ట్ అయిపోయింది మనకి ఓకే బ్లాక్ బ్లాక్ ఏమంటున్నాడు ఈ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఓకే సో ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థిరీలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అంటే ఇలా క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థిరీలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి లేక మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాంటన్ ఎఫెక్ట్ ఇవన్నీ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ప్రకారము మనము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాము ఓకే క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీని ఉపయోగించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం ఎక్స్ప్లెయిన్ చేయగలం పర్ఫెక్ట్గా ఓకే హీట్ కెపాసిటీ గురించి మాట్లాడాడు అక్కడ అండ్ పారామ్యాగ్నటిక్ మెటీరియల్స్ బిహేవియర్ గురించి మాట్లాడాడు క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థీరీ సక్సెస్ఫుల్లీ మన సుమర్ ఫీల్డ్ చెప్పిన ప్రకారము సక్సెస్ఫుల్ అయిపోయినాయి ఇవన్నీ మనకి కానీ ఇంకా దీంట్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయండి మనకి ఎలా అంటే కొన్ని మెటల్స్ మనకి కండక్టర్స్ కొన్ని కొన్ని వచ్చేసి సెమీ కండక్టర్స్ కొన్ని వచ్చేసి ఇన్సులేటర్ ఎలా బిహేవ్ అవుతున్నాయి అనేది క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో కూడా ప్రూవ్ కాకపోయినాయి అప్పుడు మనకి బ్లాక్ వచ్చేసి కొంచెం కాన్సెప్ట్ ఇచ్చాడు ఓకే అది మనకి జోన్ థియరీలో వస్తుంది అది మనకి బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ అని చదువుతాము ఓకే మీరు బీఎస్సిలో కానీ కానీ బీటెక్ బీఈ ఎక్కడైనా కూడా మీరు బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ అని చదువుతూ ఉంటాము దీని ముందు ముందు కాన్సెప్ట్ వచ్చేసి మీకు క్రానింగ్ పెన్ని మోడల్ కరెక్టా కదా సో ఇప్పుడు వద్దామా మనకి ఇది స్టోరీ మనకి దీని వెనక ఉన్న స్టోరీ అండి ఓకే ఇప్పుడు ఈ జోన్ థీరో బ్లాక్ ఏం చెప్పాడంటే ఈ పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్ కాదండి పొటెన్షియల్ అనేది కానిస్టెంట్ కాదని ఇచ్చాడు ఎట్లా కాన్స్టెంట్ కాదు క్లియర్గా చెప్పామని నేను క్లియర్గా మాట్లాడుకుందాం ఓకేనా సో బ్లాక్ తీరం ఈ స్టేట్స్ ది సొల్యూషన్ టు స్క్రాడింజర్ ఈక్వేషన్ స్క్రాడింజర్ ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు సొల్యూషన్స్ టు స్క్రాడింజర్ ఈక్వేషన్ ఇన్ పిరియాడిక్ పొటెన్షియల్ అంటే ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎట్లుందంటే అండి కన్స్టెంట్గా లేదు పీరియాడిక్ ఉంది టు ఫామ్ ఏ ప్లేన్ వేవ్ మాడ్యులేటెడ్ బై అంటే ఒక ప్లేన్ వేవ్ ఈక్వేషన్ ఉంది ఇంట్లో దీంట్లో ప్లేన్ వేవ్ ఈక్వేషన్ ఏముందండి ఇది మనకి ప్లేన్ వేవ్ ఈక్వేషన్ ఈ పవర్ ఐకేఆర్ ఐకేఎక్స్ వన్ డైమెన్షన్లో ఇది త్రీ డైమెన్షనల్ లో ఇక ఇది వన్ డైమెన్షనల్ ఈక్వేషన్ అండి ఏం రెండు రాశారు సార్ అని అంటున్నారు ఇది వన్ డైమెన్షనల్ ఈక్వేషన్ ఇది త్రీ డైమెన్షనల్ ఈక్వేషన్ త్రీ డైమెన్షనల్గా ఇలా రాస్తాం ఓకే త్రీ డైమెన్షనల్గా ఇది రాస్తాం సో ఇప్పుడు ఈ పవర్ ఐకేఎక్స్ ఆర్ ఈ పవర్ ఐకేఆర్ అనేది మనకి ప్లేన్ వేవ్ ఈక్వేషన్ దీనికి ఒకటి మల్టిప్లై చేశాడు ఓకే మాడ్యులేటెడ్ బై పిరియాడిక్ ఫంక్షన్ ఇది యూకేఎక్స్ అనేది మనకి పిరియాడిక్ ఫంక్షను యూకే అనేది పిరియాడిక్ ఫంక్షను కే అనేది వేవ్ వెక్టార్ ఓకే వేవ్ వెక్టార్ గివ్స్ టు మనకి మూమెంటం ఇస్తుంది ఏ మూమెంటం క్రిస్టల్ మూమెంటం ఇస్తుంది నాట్ ఆర్డినరీ మూమెంటం మన అంటుంటారు చాలామంది ఈ మూమెంటం ఆ మూమెంటం సేమ్ అండి అని అంటుంటారు పిల్లలు కానీ రెండు రెండు ఒకటే కాదు వేరు వేరు అండి ఓకే ఆ మూమెంటం ఈ మూమెంటం వేరు ఓకే ఎలక్ట్రానిక్ ఇంపార్ట్ చేసినటువంటి ఆ మూమెంటం పి ఈక్వస్ టు ఎంవిఏ మనకి మా తెలుసు మనకి మూమెంటం మాస్ టు వెలాసిటీ ఓకే ఈ కే అనేది వేవ్ పెట్టారు మనకి మూమెంటం ఓకే మనకి కే అనేది వాల్యూ తెలుసు టూ పై బై లామ్డా ఓకే టూ పై బై ల్యామ్డా దీన్ని లాండాని టూ పై పై కే అని కూడా రాసుకోవచ్చు కదా మనకు తెలిసిన విషయాలు ఇవి ఓకే డి వేవ్ లెంత్ క్వాంటా మెకానిక్స్ అంటేనే డి బ్రాగ్లివ్ లెంత్ ఓకే హెచ్ బై పీ ఓకే హెచ్ బై పి అనుకుందాం ఓకే పీ ఈక్వస్ట్ మూమెంటం కావాలి కాబట్టి హెచ్ బై లాండా హెచ్ బై లాండా సో ఈ ప్లేస్లో మనం హెచ్ బై లామ్డా అంటే ఏమి రాసుకోవచ్చు మనం టూ పై బై కేన్ రాసుకోవచ్చు టూ పై బై రాయచ్చు కే టూ పై బై కే కింద వస్తుందండి అంటే మనం దీన్ని ఇలా రాసాను అనుకోండి ఈక్వస్ టు హెచ్ బై టూ పై ఇంటూ కే అని రాసుకోవచ్చు కదా పైకి వచ్చేస్తుంది కదా కే ఇప్పుడు హెచ్ బై టూ పై ఎలా రాసుకోవచ్చు మనం హెచ్ అని రాసుకోవచ్చు ఇక్కడ మూమెంటం పి అనేది హెచ్బార్ కే రైట్ మూమెంటం అనేది హెచ్బార్ కే ఓకే కే ఈక్వస్ టు హెచ్ బార్ కే ఈక్వస్ టు హెచ్ బార్ ఈ విధంగా మనం చెప్పగలుగుతాం ఓకే సో క్రిస్టల్ మూమెంటం వేరు మనకి ఆర్డినరీ మూమెంటం వేరు ఈ విధంగా ఓకే సో చిన్న కాన్సెప్ట్ రైట్ క్లియర్ ఇప్పుడు ఏమవుతుందండి మనకి బ్లాచ్ ఏం చెప్పారు బ్లాచ్ చెప్పిన విషయం ఒకటి మంచిగా గుర్తుపెట్టుకోండి బ్లాక్ చెప్పిన గుర్తు ఏం చెప్పాడంటే ఏతో ఈ సై సై అనేది ఏంటి సై అనేది ఏంటండి వేవ్ ఫంక్షన్ సై అనేది వేవ్ ఫంక్షన్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి ఇది సమ్ ఫ్యాక్టర్ ఇంటూ పీరియాడిక్ ఫంక్షన్ అట సమ్ ఫ్యాక్టర్ ఇంటూ పీరియాడిక్ ఫంక్షన్ చాలా కొంచెం డిస్కస్ చేసుకుందామా ఇది అరేంజ్ అయినా నా దగ్గర చాలా తక్కువ ఉంది ఇది కూడా మీరు చూడండి ఒకటి యూ అనేది పీరియాడిక్ ఫంక్షన్ ఆర్ అనేది పొజిషన్ ఈ అనేది ఈలర్స్ నెంబర్ ఐ అనేది ఇమాజినరీ యూనిట్ ఇన్ని టర్మ్స్ మనకు తెలుసు ఓకే కొంచెం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అరేంజ్ చేయనా అండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి నేను అరేంజ్ చేస్తున్నాను కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఓకే సో చలో నేను వెళ్ళిపోతున్నాను కాన్సెప్ట్లోకి రైట్ ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే మీకు ఒక ఎర్రే ఆఫ్ క్రిస్టల్ ఇట్లా క అయాన్స్ ఉన్నాయి అనుకోండి క్రిస్టల్ లోపల ఎర్రే ఆఫ్ అయాన్స్ ఉన్నాయి ఎర్రే ఆఫ్ అయాన్స్ ఉన్నాయి చలో ఎర్రే ఆఫ్ అయాన్స్ ఉన్నాయి ఓకే సో ఈ బ్లాక్ తీరంకి బ్లాక్ కాన్సెప్ట్కి క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీకి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా గుర్తుపెట్టుకోండి మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం మనకి సింపుల్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక పక్షి ఒక పక్షి కొంచెం హైట్ లోంచి వెళ్తుంది విమానం కానీ పక్షి కానీ కొంచెం హైట్ లోంచి వెళ్తుంది ఎంత లోంచి అంటే చాలా పైన హైట్ లోంచి వెళ్తుంటే విమానాలు పైనుంచి వెళ్తుంటాయి కదా చాలా పైనుంచి అలాగనే ఒక పక్షి పైనుంచి వెళ్తుంది బర్డ్ బర్డ్ అనేది పై చాలా పైనుంచి వెళ్తుందండి మనకి చాలా పైనుంచి వెళ్తున్నప్పుడు అది మన కింద ఏమున్నాయని పట్టించుకోదు అంటే గుట్టలు ఉన్నాయా ఓకే చెట్లు ఉన్నాయా ఏమున్నాయని పట్టించుకోదు గద్ద అనుకోండి గద్ద ఉంటుంది ఓకే సో ఈగల్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది ఉంటుంది మెటల్లో కూడా ఎలక్ట్రాన్ అట్లనే బిహేవ్ అవుతుంది మనకి ఓకే సో అది ఏం పట్టించుకోదు అయా అన్న అట్లనేది అంటే మన క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ తీగిన ప్రకారం క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ తీగిన ప్రకారం ఈ అయితే అట్రాక్షన్ దేని దేనిక మధ్యలో అట్రాక్షన్ అండి ఎలక్ట్రాన్ అయానికి మధ్యలో ఉన్న అట్రాక్షన్ నెగ్లిజిబుల్ అంటున్నారు ఇది మనం ఇప్పుడు మనం ఇప్పుడు క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ ప్రకారము మనం ఈ ఎలక్ట్రాన్కి ఈ పాజిటివ్ అయానికి మధ్యలో అట్రాక్షన్ వచ్చేసి నెగ్లిజిబుల్ అన్నారు అంటే అసలు ఎలాస్టిక్ అన్నారు అంటే ఏముండదు దీంట్లో ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ మధ్యలో కూడా ఎట్రాక్షన్ రిపల్షన్ ఏమైనా ఉందో అది కూడా నెగ్లిజిబుల్ అన్నారు వాళ్ళు కానీ ఈయన ఏమంటున్నారంటే బ్లాక్ బ్లాక్ ఏమంటున్నారంటే ఇప్పుడు మన పక్షి కింద నుంచి పోతుంది అనుకోండి పోతుంది కాబట్టి ఎటువంటి అసలు పట్టించుకోదు ఆయాన ఎక్కడుంది ఏంది అనేది పక్షి అనేది కింద నుంచి పోతుంది అనుకోండి ప్రతి ఒక్క గుట్టని గుట్టని ఓకే గుట్ట గుట్టని పాస్ చేయాలి మనకంటే గుట్ట అడ్డం వచ్చింది అనుకోండి పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ కిందికి వస్తుంది అది మళ్ళీ చెట్టు అడ్డం వచ్చింది అనుకోండి మళ్ళీ పైకి వెళ్తుంది మళ్ళీ కిందికి వస్తుంది అంటే ప్రతి ఒక్క విషయాన్ని పట్టించుకోవాలి ఎలక్ట్రాప్ ఆయన ఏమంటున్నాడు పిర్యాడికి అంటున్నాడు ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మనకి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ దీని మధ్యలోకి వచ్చేస్తుందో అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎప్పుడైతే అయాన్ దగ్గరికి వచ్చేస్తుందో దాని పొటెన్షియల్ అనేది మనకి నియర్లీ జీరో అయిపోతుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి పోయి అనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాను అనుకోండి పొటెన్షియల్ అనేది చాలా హై అయిపోతుంది పెరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనకి పక్షి ఈ గుట్ట దగ్గరకు వచ్చిందో ఓకే అది స్లో అయిపోయి ఓకే దాన్ని దాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే గుద్దు గుద్దుకుంటుంది అక్కడ ఓకే మనకి ఇక్కడ పక్షి ఇక్కడ నుంచి టికెట్కి చాలా ఫ్రీగా ఉంది కాబట్టి చాలా ఫ్రీగా ఎగురుతుంది హయ్యెస్ట్ పొటెన్షియల్ ఉంది దాని దగ్గర మళ్ళీ ఏదన్నా చెట్టు కానీ ఏదైనా అడ్డం వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం దాని స్పీడ్ తగ్గిపోతుంది మళ్ళీ ఆగిపోతుంది ఓకే దాన్ని క్రాస్ చేసుకుంటుంది మళ్ళీ హై పొటెన్షియల్ మళ్ళీ హై పొటెన్షియల్ ఇది పిర్యాడిసిటీ ఇది కంటిన్యూ అవుతుందండి ఇది బ్లాక్ చెప్పారు దీన్నే యూకేఎఫ్ ఎక్స్ అంటాం ఈ పిరియాడి సిటీని యూకే ఆఫ్ ఎక్స్ అంటాం ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి యూకే ఆఫ్ అదే త్రీ డైమెన్షన్ ఉంది అనుకోండి యూకే ఆఫ్ ఆర్ అని అంటాం మనం ఓకే అర్థమైందా పిల్లలు ఆర్ అని అంటారు పిల్లలు కొంచెం ఈ బ్లాక్ తీరంని కొంచెం డెప్త్ గా మనం అర్థం చేసుకుందాం సో మనం బ్లాక్ సార్ ఏమన్నారు మనకి ఏమని చెప్పారు సో ఈ కాన్సెప్ట్ ఇలా ఎందుకు రాయాల్సి వచ్చింది మనకి ఓకే సో ఇది క్రిస్టల్ అనుకుంటే మనం ఇది క్రిస్టల్ అనుకుంటే ఓకే సో ఆయన ఏమన్నారు ఎలక్ట్రాన్ వచ్చేసి పిరియాడిసిటీగా అంటే పిరియాడికల్గా మూవ్ అవుతుంది ఎలక్ట్రాన్ ఎట్లా మూవ్ అవుతుందంట పిరియాడికల్గా మూవ్ అవుతుంది ఈయన చెప్పిన విషయం ఇది పిరియాడికల్గా మూవ్ అవుతుంది అంటే కాన్స్టెంట్గా కాకుండా పిరియాడికల్గా మూవ్ అవుతుందని మనకి బ్లాగ్ చెప్పారు ఓకే ఇప్పుడు మనం సపోజ్ ఇక ఇది ఒక ఇన్ఫినిటీ వెర్రే అనుకుందాం అనుకోండి ఇన్ఫినిటీ వెర్రే అనుకుందాం అంటే ఒక ఎడారిలో మీరు నిలబడ్డారు ఎక్కడ నిలబడ్డారు పిల్లలు మనం ఎడారిలో మీరు నిలబడ్డారు ఓకే ఎడారిలో నిలబడితే ఎక్కడ కూర్చోటా సపోజ్ ఇది మొత్తం ఎడారి అనుకోండి ఇట్లా ఇట్లా ఇన్ఫినిటీ వెళ్ళిపోయింది ఇక్కడ ఓకే మీరు ఇక్కడెక్కడో నిలబడ్డారు ఓకే ఇక్కడ ఎక్కడో నిలబడ్డారు మీరు చూడండి నవ్వుతూ నిలబడ్డారు మీరు ఇక్కడ ఎడారిలో కానీ ఇటు చూస్తే ఏమవుతుంది మొత్తం ఎడారే కనబడుతుంది అంటే ఇన్ఫినిటీ అంటే క్రిస్టల్లో ఏమవుతుంది ఇన్ఫినిటీ మీకు లాటిస్ పాయింట్స్ ఉన్నాయనుకోండి ఇటు సైడ్ చూసినా కూడా ఇన్ఫినిటీ కనబడుతుంది ఇటు సైడ్ కూడా ఇన్ఫినిటీ కనబడుతుంది మీ యొక్క పొజిషన్ ఎక్స్ అనుకుందాం సపోజ్ ఎక్స్ అనుకుందాం ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి లాటిస్ డిస్టెన్స్ ఏ అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లాటిస్ డిస్టెన్స్ ఏ అనుకుంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారు మీరు ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మీరు ఈ చేయిని పైకి చూపించారు ఓకే చేయి పైకి చూపిస్తున్నారు మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి పైకి చూపించినా కూడా ఎవరు కనబడలేదు అటు కూడా ఎడారే మొత్తం ఇటు సైడ్ కూడా ఎవరు కనబడలేదు అంటే ఎక్స్ ప్లస్ ఏ దూరం పోయినా కూడా ఏమి మీకు ఏం కనిపించదు ఓకే సో ఎక్స్ ప్లస్ టూ ఏ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ కదా ఎక్స్ ప్లస్ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ అట్లా వెళ్తూనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏం కనిపించదు అంటే మనం ఇప్పుడు రాసుకోవచ్చు పొజిషన్ సో క్వాంట మెకానికల్ ఎలా రాయతుంది మనం సై సై ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఓకే సో సై ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ప్రాబులిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ అట్ పర్టికులర్ పొజిషన్ సై ఆఫ్ ఎక్స్ ఓకే సై ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ నియర్లీ ఈక్వల్ అవునా ఎవరు చెప్పారు ఇది బ్లాగ్ చెప్పారు మీకు ఇక్కడున్నా ఇక్కడున్న పెద్దగా తేడా ఏంది తెలియట్లేదు మీకు ఇక్కడున్నా ఇక్కడున్న పెద్దగా తేడా తెలియట్లేదు మీరు అంటే సయాఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ సమ్ కాన్స్టెంట్ సి అనుకుందాం ఏదో కాన్స్టెంట్ అనుకోండి సి ఇంటూ సయాఫ్ ఎక్స్ ఏదో కాన్స్టెంట్ ఓకే ఈ కాన్స్టెంట్ సి అనేది ఒకటి అయినప్పుడు అంటే వన్ అయినప్పుడు ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి సయాఫ్ ఎక్స్ ఈక్వస్ టు సయాఫ్ ఎక్స్ ఏ ఓకే ఈ కాన్స్టెంట్ సి కాన్స్టెంట్ ఎలా అవుతుంది మనకి వన్ అని వన్ ఎలా అవుతుంది ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మనం ఈ పవర్ ఈ పవర్ సంథింగ్ వాల్యూ జీరో అవుతాయి ఓకే సో ఈ పవర్ సంథింగ్ వాల్యూ జీరో అవుతే మనకి ఈ సి వాల్యూ అనేది జీ వన్ అయిపోతుంది అంటే ఈ పవర్ జీరో అయినప్పుడు మనకి ఈ సి వాల్యూ అనేది వన్ అయిపోతుంది అప్పుడు సాఫ్ ఎక్స్ ఈక్వస్ టు సాఫ్ ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది మనకి అవునా ఈ విధంగా మనకి బ్లాక్ ఈ ఈక్వేషన్ ఇచ్చారు మనకి సాఫ్ ఎక్స్ ఈక్వస్ టు ఈ పవర్ ఐకేఎక్స్ ఇంటూ యూకేఎక్స్ ఐకే ఈ పవర్ ఐకేఎక్స్ ఏంటండి వేవ్ ఈక్వేషన్ ప్లేన్ వేవ్ ఈక్వేషన్ యూకేఎక్స్ ఏంటంటే పెరియాడి సిటీ ఆఫ్ ది మెటీరియల్ ఓకే సో ఈ విధంగా మనం బ్లాక్ ఈక్వేషన్ని రాయవచ్చు ఓకే దిస్ దిస్ఈస్ మన ఇక్కడి వరకు మనకి ఇప్పుడు ఏంటది క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ చలో మనం ఇదే సపోజ్ ఇప్పుడు ఇదే సపోజ్ ఎలా రాసుకో దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి రాయాలనుకున్నాను అనుకోండి నేను ఒక ఎక్స్టెండ్ చేసి రాయాలనుకున్నాను ఇదే నేను పాయింట్స్ని ఇన్ఫినిటీ అనుకున్నా దీన్ని ఒక గ్లోబ్లాగా అనుకున్నా అంటే సో ఇక్కడ 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 ఇట్లా వెళ్తూనే ఉన్నా అంటే సమ్ ఎక్స్పోజిషన్ దగ్గర స్టార్ట్ అయ్యానండి ఎవ్రీ టైమ్ ఏ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళిపోయాను అంటే ఇదే కంటిన్యూస్గా ఉన్నదాన్ని ఒక గ్లోబ్లాగా అనుకుందాం ఇట్లా ఎక్కడ ఎక్స్టెండ్ అవుతుందండి ఆకాశం వరకు ఇట్లా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది మేము కనబడుతూ ఉంటుంది ఈ దూరం ఆకాశం దూరం రెండు కలిసిపోయినట్టు కనిపిస్తుంటుంది అంటే ఒక సర్కిల్ లాగా మనం అనుకుంటే ఓకే ఈ ఏ ఇది టూ ఏ త్రీ ఏ త్రీ ఏ అంటే ఎక్స్ ఈక్వస్ టు ఓకే ఎక్స్ ప్లస్ ఎన్ఏ అవుతుంది అంతే కదా ఎన్ని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మనకి సమ్ తొమ్మిది ఉన్నాయి అనుకోండి తొమ్మిది ఇంటూ ఏ నైన్ ఇంటూ ఏ అవునా కదా సో పొజిషన్ ఆఫ్ ది ఎక్స్ పొజిషన్ ఆఫ్ ది ఎక్స్ ఈక్వస్ టు ఒక ప్రో పొజిషన్ ప్రాపర్టీ ఆఫ్ ఐనింగ్ ది పార్టికల్ అంటే ఎక్స్ ఈక్వస్ టూ ప్రాపర్టీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ఏ అదే రాశాం కదా అక్కడ ఇక్కడ ఇదే రాశాం కదా అండి అవునా కదా సో ఈ విధంగా రాసుకోవచ్చు దీన్ని మళ్ళీ ఇది ఎన్ని వచ్చినప్పుడు సి పవర్లో రాయాలనుకున్నాండి సయఫ్ ఎక్స్ సమ్ కాన్స్టెంట్ సి పవర్ ఎన్ ఇంటూ సయఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ఏ ఈ విధంగా రాయవచ్చు మనం ఓకే ఈ విధంగా రాస్తూ ఉంటారు అన్న అంటే సి పవర్ ఎన్ అనేది వన్ అవ్వాలి అంటే సి పవర్ ఎన్ అనేది వన్ అవ్వాలి వన్ అయినప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి ఇది మనకి బ్లాక్ సార్ మనకి ఇచ్చింది ఓకే క్లియర్ దిస్ కాన్సెప్ట్ దీని ప్రూఫ్ ఇది క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ ఇక్కడ వరకు క్వాలిటేటివ్ ట్రీట్మెంటు దీనికి ప్రూఫ్ కావాలనుకోండి మనం నేను నెక్స్ట్ కంటిన్యూ ఇప్పుడు చేస్తాను ప్రూఫ్ని ఓకే ఈ ప్రూఫ్ని మీరు తీసుకొని మీరు ప్రూఫ్ చేయొచ్చు మీరు లేదంటే మాకు బ్లాక్ వడితే బ్లాక్ తీరమని క్వశ్చన్ అడిగారు సార్ అంటే నేను ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంటు వన్ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ రాసి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ఫిగర్ వేయాలి మీరు పిరియాడిసిటీ చూపెట్టాలి మీరు ఈ ఫిగర్ ఈ ఫిగర్ వేయాలి ఖచ్చితంగా వేయాల్సిందే మీరు ఓకే పిరియాడిసిటీ చూపెట్టాల్సిందే ఓకే సో క్రిస్టల్ పీరియాడిసిటీ మరియు వేవ్ పీరియాడిసిటీ సేమ్ ఉంటుంది మీకు ఇది నెక్స్ట్ ప్రూఫ్కి వెళ్దామా పిల్లలు మరి ఆ ప్రూఫ్ చూడండి పిల్లలు సో ప్రూఫ్ వచ్చేసి ఆయన ఏం చేశారు ఇప్పుడు ఎట్లా పొట పిరియాడిక్ పొటెన్షియల్లో మనకి మూవ్ అవుతుంది మూవ్ అవుతుంది పిరియాడిక్ పొటెన్షియల్లో మనం స్క్వాడింజర్ వేవి ఈక్వేషన్ తీసుకున్నారు ఆయన ఓకే సొల్యూషన్ ఫర్ ది స్వాడింజర్ ఈక్వేషన్ కదా అందుకనే స్క్వాడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అది కూడా వన్ డైమెన్షన్ తీసుకున్నారు ఓకే డో స్క్వేర్ సాయి బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ పై స్క్వేర్ ఎం బై హెచ్ స్క్వేర్ పిల్లలు ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు ఎయిట్ పై వచ్చినప్పుడు హెచ్ స్క్వేర్ రావాలి టూ వచ్చినప్పుడు ఇక్కడ హెచ్ బార్ రావాలి హెచ్ బార్ రావాలి అది గుర్తుపెట్టుకోండి మీరు ఈ మైనస్ విఎక్స్ ఇంటూ సై ఈక్వల్స్ టు జీరో అదని ఈక్వేషన్ నెంబర్ వన్గా తీసుకోవాలి మీరు అంటే మన పొటెన్షియల్ని అకార్డింగ్ టు మనం ఎవరు మన బ్లాక్ సార్ ఇచ్చినట్టు ఎక్స్ని ఎక్స్ప్లెస్ ఏం తీసుకోవచ్చు కదా అది ఈక్వెషన్ నెంబర్ టూ సొల్యూషన్ ఫర్ ది ఈక్వేషన్ వన్ ఆ ఈ స్క్వాడే జరివే ఈక్వేషన్కి సల్యూన్ సొల్యూషన్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు బ్లాక్ ఇచ్చారు సో ఐ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు ఈ పవర్ ఐకేఎక్స్ అంటూ యూకేఎక్స్ అంటే మనకి ఈ ఫామ్లో ఉండాలి సో బ్లాక్ సార్ ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలి ఈ ఫామ్లో ఉండాలి అంటే దానికి సొల్యూషన్ ఎట్లా ఇచ్చారు ఈ ఫామ్లో మనకి ఇచ్చారు ఓకే సపోజ్ వీ హావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ లీనియర్ చైన్ సో ఒక ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి ఒకటి రెండు మూడు ఇట్లా నాలుగు ఇట్లా వెళ్ళిపోతాం మనం ఎన్ని ఉన్నాయి టోటల్లీ ఎన్ని ఉన్నాయట టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అని టోటల్గా మనకి ఇట్లా చేసుకుంటే పోతే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ మనం సపోజ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంటే మనం ఏమనుకుంటాం ఇప్పుడు సపోజ్ ఇందాక అనుకున్నాగా నేను ఇది ఎక్స్ అనుకున్నాను ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటే ఎక్స్ ప్లస్ ఏ అనుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటే ఎంత ఎక్స్ ప్లస్ ఎన్ఏ అవుతుంది అంతే కదా ఎక్స్ ప్లస్ ఎన్ఏ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ ఎన్ఏ ఈ మొత్తం లెంత్ని మనం ఎల్ అనుకున్నాం అనుకోండి సో ఎలా రాసుకోవచ్చు ఎల్ ఈక్వల్స్ టు టోటల్ లెంత్ ఎన్ఏ అని రాసుకోవచ్చు కదా ఓకే టోటల్ లెంత్ని ఎట్లా రాసుకోవచ్చు ఎన్ఏ అని రాసుకోవచ్చు టోటల్ లెంత్ని అవునా కదా అదేవిధంగా నేను ఇలా రాసాను చూడండి పొటెన్షియల్ని ఇలా రాశాను ఎక్స్ ప్లస్ ఎన్ఈ అంటే చివరి వరకు రాసుకుంటే వెళ్ళాను ఓకే ఎన్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంది నేను కన్సిడర్ చేసుకుని ఎక్స్ నుంచి స్టార్ట్ చేశాను ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ ప్లస్ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ ఇందాక చూపించాను కదా ఎక్స్ ప్లస్ ఎన్ ఏ వరకు రాసుకుంటే వెళ్ళాను కాబట్టి ఈక్వెషన్ నెంబర్ ఫోర్ని ఎక్స్ ప్లస్ ఎన్ఈ అని రాసుకున్నాను ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ ఓకే ఈక్వషన్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ని మనం ఇప్పుడు చేసుకుంటే వెళ్దాం చూడండి పిల్లలు ఇక్కడ ఈ క్వశ్చన్ త్రీని ఫోర్ని నేను ఇక్కడ త్రీ అండ్ ఫోర్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అయితే ఎక్కడైతే ప్లేస్లో ఉందో మనం ఎక్స్ ప్లస్ ఎన్ఏ అని రాసుకోవచ్చు అవునా కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అయితే ఫస్ట్ది ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ ఏ నెక్స్ట్ది అయితే ఏ ప్లస్ ఏ టూ ఏ డిస్టెన్స్లో ఉంది కదా ఎక్స్ ప్లస్ టూ ఏ ఎక్స్ ప్లస్ త్రీ ఏ ఎక్స్ ప్లస్ ఏ అట్లా ఎన్ ఐటమ్స్ ఉంటే ఎక్స్ ప్లస్ ఎన్ఏ అయింది కదా ఆ ఎక్స్ ప్లస్ ఎన్ఏని ఇక్కడ ఎక్స్ ప్లేస్లో రాసుకున్నాను ఎక్స్ ప్లస్ ఎన్ఏ ఈ పవర్ ఐకేఎక్స్ యూకేఎక్స్ ఎక్స్ ప్లస్ ఎన్ఏ ఓకే సో ఇలా రాసుకున్నాను ఎక్స్ ప్లస్ ఎన్ఏ యూకేఎక్స్ ఎన్ఏ దీన్ని క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అనుకున్నాను ఓకే ఇప్పుడు మనం ఏమనుకున్నా అంటే నేను సపరేట్ సపరేట్ చేశాను ఇక్కడ నేను ఎందుకంటే ఇప్పుడు కెమెరా మళ్ళీ ఆఫ్ అయిందండి మళ్ళీ నేను రీటేక్ చేస్తున్నా దీన్ని అందుకనే ఇక్కడ ఆల్రెడీ రాశాను నేను ఓకే మధ్యలో ఆగిపోయింది కెమెరా సో ఇక్కడ మనకి చూడండి ఇప్పుడు ఈ పవర్ ఐకే ఇంటూ ఎక్స్ ప్లస్ ఎన్ఏ ఇంటూ యూకే ఎక్స్ ప్లస్ ఎన్ఏ అని రాసుకున్నాను ఎక్కడి నుంచి క్వశ్చన్ త్రీ నుంచి ఇప్పుడు సపరేట్ సపరేట్ చేసామనుకోండి యూకే ఐకే ఎక్స్ ఈ పవర్ ఐకేఎక్స్ని ఒక టర్మ్గా రాసుకున్నాను ఈ పవర్ ఐకేఎన్ఏని ఒక టర్మ్గా రాసుకున్నాను అంటే రెండు ఈ పవర్లో రాసుకున్నాను సపరేట్ సపరేట్ ప్లస్ ఉంది కదా అండి ప్లస్ ఉంది కదా ప్లస్ని ఇదొక సపరేట్ టర్మ్గా రాశాను ఓకే ఇదొక సపరేట్ టర్మ్గా రాశాను ఓకే సో అబ్జర్వ్ చేయండి మ్యాథమెటిక్స్ ఏ మొత్తం ఇదొక సపరేట్ టర్మ్గా రాశాను ఇదొక సపరేట్ టర్మ్గా రాశాను ఇక్కడి నుంచి ఈ పవర్ ఐకే ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ఏ అంటే మల్టిప్లై చేశాను నేను ఐకే లోపల మల్టిప్లై చేశాను నేను చూడండి రెండు టర్మ్స్ వచ్చేసాయి మనకి ఇక్కడ ఇంకా ఎక్స్ ప్లస్ ఎన్ఏ యూకే ఎక్స్ ప్లస్ ఎన్ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి యూకేఎక్స్ రాసుకోవచ్చు కదా అదే పని రాశాను నేను అంటే దీని ప్లేస్లో యూకేఎక్స్ రాశాను అకార్డింగ్ టు ఈక్వెషన్ నెంబర్ ఫోర్ అంటే నేను మిగిలింది ఏంది మనకి అంటే మిగిలింది ఈ పవర్ ఐకేఎక్స్ ఈ పవర్ ఐకేఎన్ఏ ఈ యూకేఎక్స్ వచ్చేసింది మనకి అంటే యూకేఎక్స్ ఈ పవర్ ఐకేఎక్స్ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఈక్వెషన్ నెంబర్ త్రీ చూడండి ఈ పవర్ ఐకేఎక్స్ యుకేఎక్స్ ని సయాఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు సయాఫ్ ఎక్స్ అని రాసి అయిపోయింది క్వశ్చన్ నెంబర్ సెవెన్ వచ్చేసింది సయాఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐకేఎన్ఎక్స్ చూడండి సయాఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ఏని సయాఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐకేఎన్ఏ అని వచ్చింది అంటే ఎట్లా రాసినా కూడా అదే ఈక్వేషన్ వచ్చేస్తుంది ఓకే దీన్ని మళ్ళీ సపోజ్ ఇది ఎప్పుడు మనకి ఇప్పుడు వాడు అన్నట్టు ప్రకారం మనకి ప్రూఫ్ లేదు చూడండి ఇక్కడ మనకి నేను ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం చూడండి బ్లాక్ అనుకున్నాడు బ్లాక్ ఏమన్నారు బ్లాక్ అంటే సయాఫ్ ఎక్స్ ఈ వస్తే సయాఫ్ ఎక్స్ ప్లే అంటే ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా ఇక్కడున్నా ఎక్కడున్నా సేమ్ అని అంటున్నాడు ఓకే సో ప్రాబలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఫర్ పర్టిక్యులర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఏ దగ్గర కూడా సేమ్ అవుతుంది అప్పుడు ఈ పవర్ ఐకేఎన్ఏ అనేది మనకి వన్ అవ్వాలి వన్ అవ్వాలంటే ఈ పవర్లో ఉన్నది మనకి జీరో అవ్వాలి జీరో అవ్వాలంటే నేను కాంప్లెక్స్ కాంజిగేటివ్ తీసుకున్నాను సై ఆఫ్ కాంజుగేటివ్ స్టార్ తీసుకోవాలి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ఏ దీన్ని స్టార్ తీసుకోను ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఐకేఎన్ఏ ఇంటూ ఆఫ్ స్టార్ ఇంటూ ఎక్స్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఎయిట్ అన్నాను ఈ రెండింటిని తీసుకుని మల్టిప్లై చేశాను నేను చూడండి ఈ స్టెప్ని మల్టిప్లై చేశాను మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ మనకి మల్టిప్లై చేసినట్టయితే మనకి ఇక్కడ పవర్ చూడండి ఈ పవర్ మైనస్ ఐకేఎన్ఏ ఉంది కదా సో ఇక్కడ ఏముంది మనకి ఈ పవర్ ఐకేఎన్ఏ ఉంది కదా ఈ పవర్ ఐకేఎన్ఏ ఈ పవర్ ఐకేఎన్ఏ సో మైనస్ ప్లస్ కలిపితే మనకి ఈ పవర్ జీరో వచ్చేస్తుంది అవునా కదా ఈ పవర్ జీరో టమ్ అనేది వచ్చేస్తుంది ఇటావన్ మాది అంటే వాడు ఈ పవర్ జీరో అంటే వన్ వచ్చేస్తుంది అంటే ఆఫ్ ఎక్స్ ప్లస్ సై ఆఫ్ ఎక్స్ అనేది సేమ్ అవుతుంది మల్టిప్లై చేస్తే కాంప్లెక్స్ కాంజగేటివ్లో ఓకే అంటే ఈ పవర్ ఏదో ఉందో కేఎన్ఏ అనేది టూ ఎన్కి ఈక్వేట్ అవుతుంది ఎలా అవుతుంది ఇప్పుడు ఇందాక నేను అన్నాను క్రిస్టల్ అనేది మనం ఒక ఇన్ఫినిటివ్గా ఉంటే ఇన్ఫినిటివ్గా ఉంటే మన ఎడారిలో నిలబడితే కంటిన్యూస్ గా ఇట్లా కనబడితేనే ఉంటుంది ఒక రౌండ్ లాగా అనుకుందాం అనుకోండి క్రిస్టల్ని రౌండ్ అనుకున్నాం ఇందాక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను ఎక్స్ పొజిషన్ మనకి ఇక్కడ నుంచి ఏ ఏ డిస్టెన్స్ అంటే ఈ రెండింటి ఆటమ్స్ మధ్య ఏ ఏ ఏ డిస్టెన్స్ అట్లా అట్లా అనుకుంటే 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 వచ్చాను అంటే ప్రతిసారి ఇక్కడి నుంచి ఏ అనుకున్నా ఇక్కడ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఎయిట్ ఏ నైన్ ఏ టెన్ ఏ అంటే ఎక్స్ అనేది ఎక్స్ ప్లస్ ఎన్ఏ ఎంతైనా అని అనుకోండి టెన్ ఏ ఎన్ఏ నైన్ ఏ ఎంత అనుకోండి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చాం మనం అదే అంటున్నాడు బ్లాక్ ఓకే సో అంటే ఇది మొత్తం ఎంత సర్కిల్ అనుకున్నప్పుడు టూ పైఎన్ కదా ఓకే ఎన్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి మొత్తం కంప్లీట్ ఎన్న ఐటమ్స్ ఉన్నాయనుకున్నాం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనుకున్నాం కదా ఇది మొత్తం సో ఇది మొత్తం లెంత్ ఎల్ ఈక్వస్ టు ఎన్ఏ ఇది మొత్తానికి ఒక సర్కిల్ అనుకుంటే సో ఎన్ ఐటమ్స్ అని అనుకుంటే టూ పైఎన్ అనుకున్నాము సో కే ఈక్వస్ టు టూ ఎన్ బై ఎన్ఏ అంటే ఎన్ఏ అని కింది తీసుకొచ్చాను నేను ఓకే ఎనీ అంటే ఏంది మనకి లెంత్ ఎల్ కాబట్టి లెన్ వేసుకున్నాను ఈ విధంగా మనం ప్రూఫ్ చేయగలిగాం మనం స్క్వాడేంజర్ బ్లాక్ తీరంని బ్లాక్ తీరం స్క్వాడేంజర్ వే ఈక్వెషన్కి సొల్యూషన్ ఇచ్చి మనం ఈ విధంగా చెప్పగలుగుతున్నాం ఓకే కే వాల్యూని తీసుక రాగలిగాం అక్కడ మనకి ఓకే సో ఇది మనకి ప్రూఫ్ క్వాంటిటేటివ్ అని అడిగితే ఇంతవరకు మనం చేయాలి క్వాలిటేటివ్ అంటే ముందు ఒకటి నేను ఇచ్చేటువంటి రాయక రాయకముందని నేను ఒకటి రాశాను దాని వరకు కాన్సెప్ట్ రాసి వన్ డైమెన్షనల్ టూ డైమెన్షనల్ డెఫినేషన్ ఇచ్చి కొంచెం నాలుగు వర్డ్స్ దాని గురించి రాయగలిగితే సరిపోతుంది క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ ఓకే సో ఈ విధంగా నేను క్వాంటమ్ మెకానిక్స్లో మిగతా టాపిక్స్ కూడా కవర్ చేస్తాను మ్యాక్సిమమ్ ఓకే ఇది ముందు ఒక స్టూడెంట్ అడిగారు ఎగ్జామ్స్ వస్తున్నాయి తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని దీనికి తక్కువ నాలుగు ముక్కలలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా దీని గురించి ఎక్కువగా డెరివేషన్ చేసి చాలా దూరం వరకు వెళ్ళొచ్చు ఇది మొత్తం డెరివేషన్ చేసుకుంటా కాకపోతే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నాలుగు ముక్కలలో మీకు చెప్పేసి అనేది ఓకేనా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం పిల్లలు